ఇది బాయ్స్ హాస్టల్ చిక్ పోరా
ప్లాన్ చూసావా? ఓ మై గాడ్, ఇంటర్వ్యూ టైం అయింది, లేవండ్రా. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ 6 మంత్స్ చదవనక్కర్లేదు. రేయ్ దగ్గర ఇప్పుడు భోజనం అది వద్దురా, టైం అయింది, పదండి వెళ్దాం. ఉండరా నైరు, టెండర్కి ఏమన్నా ఉందా? మరి ఎందా ఇంటర్వ్యూకి ఇప్పుడు పోయేది? అది వదిలేండి, టిఫిన్ ఉందా? టీ మాత్రం ఉండు. మెస్ టీనా? వద్దు బాబు, పదండి రా. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. అటువంటి కాలేజీలో చదువుతున్న మీరు అదృష్టవంతులు. మీలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకుంటారని ఆశిస్తున్నాను. చదువులు పూర్తి కావడానికి ముందే ఉద్యోగాలు సంపాదించడం చాలా గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు టెల్కో కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. అవర్ కంపెనీ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ అండ్ రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ఇండియా. అవర్ కంపెనీ హస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇంజనీరింగ్ గైస్. Hey, what's happening here? It is engineering college. Don't mock like a hen. Okay? What? Stop this nonsense. సెలెక్టర్ లిస్ట్ ఏమైంది సార్? అవన్నీ నన్ను అడగకూడదు. అలా అంటే ఎలా సార్? చెప్పండి సార్ ప్లీజ్. 5 ఊర్లో 4 సెలెక్ట్ అయ్యారు. నలుగురికేనా? ఎందుకురా బాధపడతారు, సంతోషంగా ఉండండి. 5 ఊర్లో 4 దొరకడమే గొప్ప విషయం కదా సార్. మిస్ అయినా ఒక్కరు ఎవరు సార్? ఐ కెనాట్ సే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాచ్. ఇంద్రా, ప్రియా, సుందర్. సుందర్, ప్రియా, సుందర్, ప్రభు, వేర్ ఆర్ దీస్ 4 పీపుల్ యార్? మన 5 ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం, లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం. టక్కును చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. గ్రేట్ ఐడియా. కొట్టుకేం పెట్టలేదా? ఇక్కడే పెట్టాను రా. అల్లు కొట్టుకుపోయి ఉంటుంది, ఇదిగో ఇక్కడే. ఇదిగోరా, వద్దులేరా. మీ నాన్నకు భయపడి ఏమీ అనుభవించుకోనని చస్తావు. ఉంటరా, వాడే ఐటమ్ కూడా ఉంది. ఇదిగో, థాంక్స్. యా, ఇట్స్ వెరీ కూల్. యా, ఈ దరిద్రాన్ని ఎలా తవ్వుతున్నారా? పువ్వులేమంటారా? ఇది పువ్వులు పెట్టుకుని జనరేషన్. ఏంటమ్మా, ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే 2 మూరలు 3 మూరలు కొని పెట్టుకుంటారు. మీరు 3 అబ్బాయిలతో వచ్చారాయే. హలో, మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అదే, ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు. మీలో 2 జాంట్లు ఉన్నాయి, సరే, ఇంకొక అతను ఎవరు రాయబారా? పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు. ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవ్వర్స్ అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు. నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా. ఆడ మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు. అదంతా నాకు తెలీదు, 7 ఏళ్ళగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను. నేను చూడం జంటలా? అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్. చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్. సార్, మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు, కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి. మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు, లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు. ఈ 2 సార్లు ఇక్కడ జరిగేవి.
ఇంకా ఎన్నెళ్ళేలా పువ్వులంతో ఉంటా? బాదుకున్నంత వరకు ఇదే. అయితే ఓ పందెం వేసుకుందాం, 10 సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం. నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వేం అడిగినా ఇస్తాం, లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఇదిగో నువ్వే తల్లి పెట్టు. పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మొత్తానికి మాటలతో సాధించావు, వెళ్ళు. హలో, 10 ఏళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు. అది చూద్దాంలే.